వివేకానంద హత్య ఎంతవరకు ఎంతవరకొచ్చింది ఈ కేసు ఎందుకు సైలెంట్ అయింది దీనికి ముగింపు లేదా కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ షాకింగ్ కామెంట్స్తో కేసు కదలిక మొదలవుతుందా దీని వెనుక సూత్రధారులు పాత్రధారులు త్వరలో అరెస్టు ఖాయమా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి ఇక వైఎస్ వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది ఇందులో చాలామందిని విచారించారు సీబీఐ అధికారులు చివరకు కడప ఎంపీని అరెస్ట్ చేద్దామని అధికారులు భావించినప్పటికీ మెల్లగా బయటపడ్డారు ఈలోగా ఏపీలో ఎన్నికలు రావటం ఆ కేసు సైలెంట్ అయిపోయింది దీంతో ఈ కేసులో ఏటుగా భావిస్తున్న సునీల్ యాదవ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు వైఎస్ వివేకానందరెడ్డితో చివరి వరకు ట్రావెల్ చేసింది తానేనని వివరించాడు సునీల్ యాదవ్ వివేకానంద హత్య జరిగిన ఆరున్నర గంటల తర్వాత తనకు తెలిసిందన్నాడు పోస్టుమార్టం రెడీ అవుతున్న సమయంలోనే తాను వివేక్ డెడ్ బాడీని చూశానని అన్నాడు తొలుత గుండెపోటు తర్వాత హత్య అని తేలిందన్నాడు న్యాయస్థానం పరిధిలో ఉండటంతో అసలు విషయాలు వెల్లడించలేదన్నది సునీల్ వర్షన్ ప్రస్తుతం తాను కండీషన్ బెయిల్ మీద ఉన్నానని తెలిపాడు సునీల్ యాదవ్ విచారణ సమయంలో రక్తపు మడుగులో ఆయన ఫొటోలు చూసినప్పుడు చాలా బాధనిపించిందన్నాడు ఆస్పత్రిలో అనాథ శవం మాదిరిగా కనిపించారని మాజీ మంత్రికి ఇలాంటి పరిస్థితి ఏంటని చాలా బాధ అనిపించిందన్నాడు ఆయన్ని ఎవరు చంపారనేది కోర్టు నిర్ణయిస్తుందన్నాడు దీనివల్ల కొందరు ఖచ్చితంగా లాభపడే ఉంటారన్నాడు వైఎస్ వివేకను తాను చంపలేదని కుండబద్దలు కొట్టేశాడు నిందితుడు సునీల్ యాదవ్ సీబీఐ చెబుతున్నవన్నీ నిజాలా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు సిట్ సీబీఐ విచారణను ఎదుర్కొన్నానని తనను విట్నెస్గా పిలిచారని కొద్ది రోజులపాటు జైలు జీవితం అనుభవించానని గుర్తుచేశాడు ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారన్నాడు తనతో పాటు ఫ్యామిలీ సైతం ఈ కేసు విచారణ ఎదుర్కొందన్నాడు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి గోవాకు వెళ్లానని తాను పారిపోయానంటూ వదంతులు సృష్టించారన్నాడు ముప్పై తొమ్మిది నెలలపాటు జైలులో ఉన్నానని తన అడ్వకేట్ ఇప్పటి వరకు ఎలాంటి ఫీజు తీసుకోలేదన్నారు కేవలం పేపర్లు స్టాంపులకు మాత్రమే ఇచ్చానన్నాడు రాయలసీమ హత్యలు ఈ విధంగా ఉంటాయని ఒకనొక సందర్భంలో తన లాయర్ చెప్పిన విషయాన్ని చేశాడు సునీల్ యాదవ్ ఈ లెక్కన వివేకా హత్య కేసుకు త్వరలో ముగింపు పలకడం ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి